అందరికీ నమస్తే ఈ యొక్క ప్రకృతిలో ఎన్నో రకాల వనమూలికలు ఉన్నాయి వాటిని మనం గుర్తించి తెచ్చి పెట్టుకొని వాడుకుంటే మనకి ఎలాంటి అనారోగ్య సమస్యలు మన దరిదాపులకు కూడా రావు ఇది తగిరస మొక్క అంటారు అలాగే కొన్ని ప్రాంతాల్లో తంటెపు మొక్క అని కూడా అంటారు అలాగే మీ ప్రాంతంలో మీరు ఏ పేరుతో పిలుస్తారో మీరైతే కామెంట్ అయితే రాయండి ఎందువల్లంటే ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క పేరుతో పిలుస్తారు మీరు కామెంట్ రాయండి అలాగే చూడండి ఏ ప్రాంతంలో ఏ పేరుతో పిలిచినా కూడా మన మొక్కని అనేది ఇలా క్లియర్గా చూసి గుర్తుపెట్టినట్లయితే ఇక మనం తెచ్చి వాడుకోవచ్చు ఇది చాలా మనకి అద్భుతంగా పనిచేసే మొక్క అంటే విషపూరితమైన మొక్క అయితే మాత్రం కాదు మనకి మేలు చేసే మొక్కే దీన్ని మనం ఎలాగైనా వాడుకోవచ్చు మనకి చాలా చాలా ఇది ఆరోగ్యానికి మేలు చేస్తుంది ఇప్పుడు ఎలా చేస్తుందో చూద్దామండి మూల వ్యాధులు ఉన్నవారు ఎవరైనా సరే మూల వ్యాధులతో బాధపడుతున్నవారు లేదంటే ఇతర రోగాలతో బాధపడుతున్నవారు ఈ యొక్క ఆకుల్ని తీసుకొని చూడండి ఈ యొక్క ఆకుల్ని తీసుకొని మనం పప్పులో పెట్టుకొని తినొచ్చు అంటే గోంగూర పప్పు తోటకూర పప్పు ఇలా తినొచ్చు అలాగే సాంబారు రసాల్లో కూడా ఈ యొక్క ఆకుల్ని మనం కరివేపాకుల్లాగా ఆకుల్లాగా ఎలాగైతే వేసుకుంటామో అలాగే వేసుకొని కూడా తినచ్చు అలాగే ఈ యొక్క ఆకుల్ని కూడా కూరగా వండుకొని మనం తినచ్చు అంటే తోటకూరని ఎలా వండుకొని తింటామో గోంగూరని అలా కూడా మనం తినవచ్చు ఈ యొక్క ఆకులని కూరగా వండుకొని తినడం వల్ల మూల వ్యాధులు మనకి దూరం అవుతాయి కాబట్టి ఇలా వాడుకోండి అలాగే ఇది గజ్జి తామర దురద దీనికి చెడుము దీనికి చాలా చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఎలా పనిచేస్తుందంటే ఈ యొక్క మొక్క యొక్క గింజలు చూడండి ఇక్కడ చిన్న కాయ ఒకటి ఉంది ఆ కాయకి గింజలు వస్తాయి ఈ యొక్క గింజల్ని బాగా దంచి నిమ్మరసంలో నూరాలి నిమ్మరసంలో ఈ యొక్క గింజల్ని నూరి కొంచెం పసుపు వేసుకొని దీన్ని మనం చర్మ రోగాలు ఎక్కడైతే ఉన్నాయో ఎక్కడున్నా పర్వాలేదు అంటే మన యొక్క ఒంటిలో ఎక్కడున్నా కూడా ఆ యొక్క చర్మ రోగాల పైన మనం పూసినట్లయితే దీన్ని చక్కగా రాసినట్లయితే ఇక చూడండి గజ్జి తామర దొరదలు ఏది ఉన్నా కూడా మటుమాయం అవుతాయి చాలా చాలా అద్భుతంగా పనిచేస్తుంది అలాగే ఈ యొక్క మొక్క చర్మకాంతిలో కూడా చాలా బాగా పనిచేస్తుంది చర్మకాంతికి ఇది ఎలా అంటే సేమ్ ఈ యొక్క గింజలు ఈ యొక్క గింజలు తీసుకొని అంటే పిల్లి విసరిలాగా ఉంటాయి ఆ యొక్క గింజలు తీసుకొని ఈ యొక్క గింజల్ని బాగా పొడి చేసుకొని దీన్ని రోజు వాటర్లో కలిపి అంటే రోజు వాటర్ అంటారు కదా దీంట్లో కలిపి మన యొక్క ముఖం పైన రాసుకొని ఒక అరగంట తర్వాత గోరువెచ్చని వాటర్తో కడిగేసినట్లయితే చర్మ కాంతికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది చర్మం పైన మురికిపోతుంది అలాగే కాంతిగా ఉంటుంది మొటిమలు పోతాయి ఇవన్నీ కూడా చర్మానికి మేలు చేస్తుంది అలాగే శోభి మొక్క సోబి యొక్క తెల్ల మచ్చలు శోభి మచ్చలు అంటారు వీటిని ఈ యొక్క సోబి మచ్చలు ఉన్నవారు ఏం చేయాలంటే ఈ యొక్క గింజలను తీసుకోవాలి ఈ యొక్క గింజల పొడి ఈ యొక్క గింజల పొడి అలాగే ఈ యొక్క ఆకులు యొక్క కొంచెం రసం ఈ రెండింటిని కలిపి దీన్ని మనం అన్నం వండిన తర్వాత వచ్చే గంజి ఉంటుంది ఆ యొక్క గంజిలో నూరి దీని కనుక ఆ మచ్చల పైన మనం కనుక కొంచెం రాసినట్లయితే సోబి మచ్చలకు కూడా మంచి ఫలితం అనేది ఈ యొక్క గింజలు ఆకుల ద్వారా వస్తుంది అలాగే ఒంటి తలనొప్పి ఈ యొక్క ఒంటి తలనొప్పికి ఏం చేయాలి అంటే ఈ యొక్క గింజల్ని తీసుకోవాలి గింజల్ని తీసుకొని బాగా పొడి చేసి ఈ యొక్క పొడిని గంజితో నూరి ఆ యొక్క ఎక్కడైతే మనకి తలనొప్పిగా ఉందో ఆ ప్రాంతం పైన లేపనం చేసినట్లయితే ఈ యొక్క ఒంటి తలనొప్పి కూడా మటుమాయం అవుతుంది అలాగే ఏదైనా క్రిమి కీటకాలు అంటే క్రిమి కీటకాలు మనకి మనం పొలాల్లో వెళ్తున్నప్పుడు లేదంటే మనం వర్షాలు పడ్డప్పుడు క్రిమి కీటకాలు కుట్టినప్పుడు కొంచెం ఎలర్జీ వస్తుంది అంటే దాని పురుగు చేష్టలు అంటారు అలాగే ఏదైనా సాధారణ ఎలర్జీలు ఏదైనా పర్వాలేదు ఈ యొక్క ఎలర్జీలకి ఈ యొక్క ఆకు రసం అనేది చాలా బాగా పనిచేస్తుంది ఎలా అంటే ఈ యొక్క ఆకు రసాన్ని బాగా దంచాలి మిక్సీలో వేయకూడదు దంచి మాత్రమే చేయాలి ఈ యొక్క రసానికి పసుపు అలాగే నిమ్మరసం కలిపి ఆ ప్రాంతం పైన పోసినట్లయితే ఎలర్జీలకి ఇది బ్రహ్మాండంగా పనిచేస్తుంది అలాగే పుండ్లు కొన్ని రకాల పుండ్లు ఉంటాయి అవి మొండిపుండ్లు అంటారు అవి త్వరగా మానవు ఈ యొక్క పుండ్లకు ఏం చేయాలంటే ఈ యొక్క ఆకులు తెచ్చి ఆముదం పైన పూయాలి అంటే ఆముదం ఈ యొక్క ఆకుల పైన ఆముదాన్ని పూసి దీని ఆకుల్ని వేడి చేయాలి అంటే లేదా కొంచెం ఆముదం వేసి అందులో ఈ యొక్క ఆకులు గుప్పిడి వేసి ఉడికించినా పర్వాలేదు దాని ద్వారా ఈ యొక్క ఆకుల యొక్క రసం అంతా కూడా ఆముదంలోకి వెళ్ళిపోతుంది దీన్ని తీసుకొని ఆముదాన్ని రాసి అంటే కొంచమే వేయాలి ఆముదం రాసి దీని యొక్క ఆకుల్ని పైన వేసి కట్టు కట్టాలి అంటే ఆకుల పసర వేసి కట్టాలి అలాగే ఆకులు కూడా కట్టాలి ఈ రకంగా కట్టడం ద్వారా పుండ్లు మొండి పుండ్లు ఏమైతే ఉన్నాయో చీములు పెట్టిన పుండ్లు కూడా ఖచ్చితంగా మానిపోతాయి చాలా చాలా అద్భుతంగా పనిచేస్తుంది పుండ్లకు కూడా ఇది అలాగే కీళ్ళ నొప్పి ఉన్నవారు ఎవరికైతే కీళ్ళ నొప్పులతో జాయింట్ నొప్పులతో బాధపడుతూ ఉన్నారో వారు ఈ యొక్క ఆకుల్ని దంచి దీనిపైన కొంచెం అంటే ఆముదంలో ఈ యొక్క ఆకుల పేస్ట్ని వేసి కొంచెం ఫ్రైలాగా చేసుకోవాలన్నమాట ఫ్రైలాగా చేసుకొని దీనిని ఆ కీళ్ళ పైన కట్టి ఈ యొక్క ఆకులని పైన పెట్టి దానిపైన ఏదన్నా కాటన వస్త్రం పెట్టి కట్టులాగా అంటే దీని పట్టు అని కూడా అంటారు ఈ విధంగా కట్టినట్లయితే కీళ్ళ నొప్పులు జాయింట్ నొప్పులు ఏమి ఉన్నా కూడా మటుమాయమవుతాయి చూశారు కదా ఎంత మేలు చేస్తుందో మీకు సాధారణంగా ఉన్నా కూడా ఇది చాలా చాలా అద్భుతంగా పనిచేస్తుంది దీన్నే తగిరస చెట్టు అంటారు ఇది మన పంట పొలాల్లో ఎక్కడ పెట్టినా దొరుకుతుంది దీన్నైతే మీరు తెచ్చి వాడుకోండి ఇక చూడండి ఈ యొక్క వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను అందరికీ నమస్తే